నా క్లయింట్ ఒకతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో. శాలరీ టేక్ హోమ్ 150,000 వస్తుంది. ఇతను ఒక 2 కోట్లలో బెంగళూరులోనే ఒక లగ్జరీ అపార్ట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాడు. సో ఇతను నన్ను అడిగాడు, సార్ నా శాలరీలో నేను ఇంత అమౌంట్లో ఇల్లు తీసుకోవచ్చా లేదా అని చెప్పి. యాక్చువల్గా అయితే తను ఫిక్స్ అయిపోయాడు, బట్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం అనుకుని నాకు ఫోన్ చేశారనమాట. అతనికి నేను ఏం సజెషన్ ఇచ్చాను, ఎలా క్యాల్కులేషన్ చేశాను అనేది ఒకసారి చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఈరోజు మనం ఇల్లు తీసుకోవాలనుకుంటే ఎంత బడ్జెట్లో తీసుకోవాలి అనే టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. సో నా క్లయింట్ రాజేష్ వచ్చేసి ఏజ్ 35 ఇయర్స్ అనమాట, బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీరు, టేక్ హోమ్ 150,000 అవుతుంది. అతనికి ఊర్లో ఒక ప్రాపర్టీ ఉంది, అది అమ్మేస్తే ఒక 50 లాక్స్ వచ్చింది. సో ఈ 50 లాక్స్ వచ్చింది కాబట్టి డౌన్ పేమెంట్గా 50 లాక్స్ని యూజ్ చేసుకొని ఒక 1,50,000,000కి లోన్కి వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పేసి ఆ అపార్ట్మెంట్లో ఆల్రెడీ ఉంటున్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొలీగ్ సజెస్ట్ చేశాడు అనమాట. సో ఇతను తీసేసుకుందాం అనుకున్నాడు. సో నా దగ్గరికి క్యాలిక్యులేషన్స్కి వచ్చాడు. సో నేను కొన్ని ప్రాక్టికల్గా కొన్ని క్యాలిక్యులేషన్స్ చూపించానమాట. సో ఫస్ట్ అతని శాలరీ 150,000. సో అతను ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్న ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి 2 CR, 2 కోట్లు. ఇతని దగ్గర ఆల్రెడీ ఒక 50 లాక్స్ ఉంది. ఈ ప్రాపర్టీకి ఇంటీరియర్ ఏమి ఇవ్వట్లేదు. ఓకే, సో ఇతను ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటే దాదాపుగా ఒక 5 to 10 లాక్స్ అవుతుంది. నేను 10 లాక్స్ ఇస్తున్నాను. అలాగే ఇల్లు గృహప్రవేశం వెళ్ళే లోపు కొన్ని తెలియని ఖర్చులు ఉంటాయి. సో మిస్సిలీనియస్ ఖర్చుల కింద నేను ఒక 5 లాక్స్ ఇస్తున్నాను. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఇతనికి ఏదైతే నెల నెల ఈఎంఐ వస్తుంది కదా, ఒక 6 నెలలకు సరిపడే ఈఎంఐ అమౌంట్లో లేదా ఒక 7-8 మంత్స్కి సరిపడే ఈఎంఐ అమౌంట్, జాబు సడన్గా ఏమైనా ఇబ్బంది అయినా దాని ఈఎంఐ డిస్టర్బ్ అవ్వకుండా ఈఎంఐ అమౌంట్కి ఒక ఎమర్జెన్సీ ఫండ్ని ఒక 10 లాక్స్ తీస్తున్నాం. ఇక్కడ నేను ఇంకా రిజిస్ట్రేషన్ ఫీజు, కర్ణాటక రిజిస్ట్రేషన్ కానీ, స్టాంప్ డ్యూటీ కానీ, సెస్ కానీ వీటిని ఏమీ వేయలేదు. ఓకే, ఇంకా అది దాదాపుగా దాని అమౌంట్ కాకుండానే ఇప్పటిదాకా ఎంత అయింది, ఇంటీరియర్కి ఒక 10 లాక్స్, మిస్లనియస్కి ఒక 5 లాక్స్, అలాగే ఎమర్జెన్సీ ఫండ్కి ఒక 10 లాక్స్ తీసాను. ఇతని దగ్గర ఉన్న 50 లాక్స్లో ఈ అమౌంట్ తీసేస్తే అతని దగ్గర డౌన్ పేమెంట్కి ఉంది జస్ట్ 25 లాక్సే. ఈ 2 కోట్లలో 25 లాక్స్ డౌన్ పేమెంట్ ఉంటే ఇంకా 1 crore 75 lakhsకి అతను లోన్కి వెళ్ళాలి. ఇతనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9%. ఇతను ఒక 25 ఇయర్స్కి లోన్ పెట్టుకుందాం అనుకుంటున్నాడు. 35 కదా, ఇంకొక 25 ఇయర్స్కి లోన్ పెట్టుకుందాం అనుకుంటున్నాడు. ఓకే, సో ఈ లెక్కన ఇతనికి నెలకి ఈఎంఐ 146,859 రూపాయలు పడుతుంది. అంటే ఇతని శాలరీలో 97% లోన్కి వెళ్తుందనమాట. నువ్వు నెలకి 146,000 చేంజ్ ఈఎంఐ కట్టగలుగుతావా, నీకు ఓకేనా అని చెప్పి అడిగాను. ఈ లెక్కలను చూసిన తర్వాత తనకు క్లారిటీ వచ్చింది. ఇంటీరియర్ లెక్కే లేదు. ఓకే, మిస్లినియస్ అంటే ఫంక్షన్ దగ్గర నుంచి ఆ ఖర్చు ఈ ఖర్చు తెలియకుండానే అయిపోతుంది గృహప్రవేశానికి వెళ్ళేలోపు, అది లెక్కే లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు లెక్కే లేదు. ఎమర్జెన్సీ ఫండ్ లెక్కే లేదు. ఎందుకంటే శాలరీ వస్తుంది, నేను హ్యాండిల్ చేయగలుగుతానలే అనుకుంటున్నాడు. ఓకే, సో ఇలా ఈ లెక్కలన్నీ లేకుండా ఒకవేళ తను 2 CR లోన్కి వెళ్ళిపోతే ఎంత ప్రాబ్లం అయ్యేది. శాలరీలో 4,000 మిగులుతున్నాయి. ఈ 4,000తో ఫ్యామిలీ ఎలా నెట్టుకొస్తాడు? అప్పటిదాకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇల్లు చెప్పేదాన్ని బట్టి 50 లక్షలు ఉంది కదా చేతిలో, 2 crore ఇల్లుకి వెళ్ళిపోవచ్చులే అనుకున్నాడు అతను. కానీ ఇవన్నీ ప్రాక్టికల్గా చూసిన తర్వాత నేను వెళ్తున్న ప్రాసెస్ రాంగ్ ప్రాసెస్ అని అతనికి డిసైడ్ అయిపోయింది. అతనికి క్లారిటీ వచ్చింది. మీలో కూడా ఎవరన్నా మీ శాలరీలో ఎంత బడ్జెట్లో ఇల్లు తీసుకోవాలి, డౌన్ పేమెంట్ ఎంత కావాలి, ఓకే, ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే నేను సండే వర్క్షాప్ కండక్ట్ చేస్తూ ఉంటాను. ఆ వర్క్షాప్కు రాగినవ్వండి. మీ శాలరీని బట్టి ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఒక ఐడియాతో ముందుకెళ్దాం. ఇప్పుడు టాపిక్లోకి వస్తే, సో అప్పుడు అతను ఇంకో క్వశ్చన్ అడిగారు. ఓకే, నేను 2 కోట్లలో ఇల్లు తీసుకోకూడదు నా శాలరీలో నాకు అర్థమైంది, బట్ నాకు వస్తున్న శాలరీలో నేను ఎంతలో ఇల్లు తీసుకోవాలి అని చెప్పి అడిగారు అన్నమాట. ఓకే, సో దానికి ఇప్పుడు మీకు ఒక షీట్ చూపిస్తున్నా, చూడండి. ఇతని శాలరీ 150,000. ఓకే, దీంట్లో మ్యాక్సిమం లోను 35%కి మించకూడదు శాలరీలో, లేదా మ్యాక్సిమం 40%, అంతకు మించి లోన్స్ వెళ్ళకూడదు. ఓకే, సో నేను 35% వేస్తున్నాను. నెలకి అతని శాలరీలో 35% అంటే 52,500 ఈఎంఐకి వెళ్ళాలి. ఈఎంఐకి వెళ్ళిపోతే మిగిలిన 98,000 ఏదైతే ఉందో, లేదా 97,500 ఏదైతే ఉన్నాయో, వీటితోటి అతని పిల్లల ఎడ్యుకేషన్కి కానీ, అతని రిటైర్మెంట్కి కానీ, మిగిలిన పర్పస్ కానీ ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా లీడ్ చేయగలుగుతారు.
సో బండ గుర్తు ఏంటంటే మీ శాలరీలో లోన్కి వెళ్ళేది ఏది, లోన్ అమౌంటే నేను చెప్తుంది, మీరు లోన్కి వెళ్తున్న అమౌంట్కి ఈఎంఐ ఏదైతే ఉందో 35% నుంచి 40% దాటకూడదు. అలా దాటకపోతే మిగిలిన విషయాల్లో కాంప్రమైజ్ అవ్వకుండా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తారు. ఇలా కాదని 60%, 70%, 80% మీరు లోన్స్కి వెళ్ళిపోయారు అనుకుందాం, మీ ఈఎంఐలు పెంచేసుకున్నారు అనుకోండి. సో పిల్లలకు పెడుతున్న ఫుడ్లో కాంప్రమైజ్ అవ్వాలి, అలాగే మీ పిల్లల ఎడ్యుకేషన్ కాంప్రమైజ్ అవ్వాలి, మీ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో హౌస్ అనేది చాలా లాంగ్ టర్మ్ ప్రాసెస్ వాస్. ఓకే, సో ఎదుగుతున్న వయసులో పిల్లలకి మనం వీటి దగ్గర కాంప్రమైజ్ అవుతే వాళ్ళకి ఎలాంటి భవిష్యత్తు ఇవ్వగలుగుతాం? కాబట్టి 35 లేదా 40% మించి మన శాలరీలో ఈఎంఐ వెళ్ళకూడదు. సో ఇక్కడ ఇతని ఈఎంఐ వచ్చేసి 52,500. సో ఇయర్స్ 10 ఇయర్ 25 ఇయర్స్ అనుకుందాం. ఓకే, సో తన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9% వేస్తున్నాను. సో దాదాపుగా ఇతని శాలరీలో మ్యాక్సిమం లోన్ వచ్చేసి 62,55,000కి వెళ్ళాలి. సో ఇప్పుడు అతని దగ్గర ఆల్రెడీ అవైలబుల్ అమౌంట్ 50 లాక్స్ ఉంది. దాంట్లో ఇంటీరియర్కి ఒక 10 లాక్స్ తీసేసాను. సో మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్కి ఒక 5 లాక్స్ తీసేసాను. అలాగే 6 మంత్స్ ఎమర్జెన్సీ ఫండ్కి ఒక 10 లాక్స్ తీసేసాను. అంటే 50 లక్షల్లో అతని చేతిలో అవైలబుల్ ఉండేది డౌన్ పేమెంట్కి 25 లాక్స్. ఏదైతే 25 చేతిలో ఉంది కదా, ఈ 25 ప్లస్ అతని ఈఎంఐ 35%కి వచ్చే అమౌంట్ ఎంత, 62 లాక్స్. సో ఈ 25 ప్లస్ 62 లాక్స్, 87 లాక్స్ 55,000లో ఇతను హోమ్ లోన్కి వెళ్ళొచ్చు అనమాట. ఈ బడ్జెట్లో కనుక తీసుకున్నాడు అనుకోండి, ఆల్రెడీ డౌన్ పేమెంట్ 25, టెన్షన్ లేదు. ఓకే, ఎట్ ద సేమ్ టైం ఇంటీరియర్కి తీసేసాం, మిస్లనియస్కి తీసేసాం, రిజిస్ట్రేషన్కి ఎమర్జెన్సీ ఫండ్ నుంచి కొంచెం వాడేసుకొని ఎమర్జెన్సీ ఫండ్ రెడీగా ఉంచుకోవచ్చు. ఓకే, సో శాలరీలో కూడా పెద్ద అమౌంట్ పోవట్లేదు. కాబట్టి ఈ బడ్జెట్లో ఇతని హౌస్ తీసుకుంటే అతను లైఫ్ స్టైల్కి కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు, ఇల్లు కూడా మంచి ఇల్లు తన బడ్జెట్లో వచ్చేస్తుంది. సో ఫ్యూచర్లో ఈ హౌస్ ఈఎంఐ అనేది తనకి ఎప్పటికీ బర్డెన్ కాకుండా వెళ్తుంది. ఫ్యూచర్లో శాలరీ పెరిగింది అనుకుందాం, శాలరీ పెరిగితే ఈఎంఐ ఇంకొంచెం డబ్బులు పెంచుకోవచ్చు, తను తొందరగా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇది తొందరగా క్లోజ్ అయింది అనుకోండి, ఇంకొంచెం అమౌంట్ మిగులుతున్నప్పుడు ఇంకొక ప్రాపర్టీ ఏదైనా స్టార్ట్ చేసుకొని దాన్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇతని హౌస్ ప్రాపర్టీ అంతా 87-88 లాక్స్, ఇందులో 25 లాక్స్ డౌన్ పేమెంట్ చేతిలో ఉంది. ఎట్ ద సేమ్ టైం 62 లాక్స్కి అతను లోన్కి వెళ్తాడు. ఓకే, ఈ లోన్ కూడా తనకి పెద్ద బర్డెన్ కాకుండా, సో తన శాలరీలో 35% మాత్రమే లోన్కి ఖర్చు చేస్తున్నాం. సో నా క్లయింట్ ఇంకో క్వశ్చన్ అడిగాడు, సార్ ఒకవేళ ఈ 2 కోట్లలో నేను ఇల్లు తీసుకోవాలనుకుంటే అసలు నా శాలరీ ఎంత ఉండాలి అని చెప్పి అడిగాడు అనమాట. సో ఈ షీట్ చూద్దాం, ప్రాపర్టీ వాల్యూ ఎంత, 2 CR. ఓకే, సో ఇతని దగ్గర ఉంది ఎంత, 50,000. దీంట్లో ఇంటీరియర్కి 10 లాక్స్ తీసేస్తున్నాం, ఎమర్జెన్సీకి 10 లాక్స్ తీసేస్తున్నాం, మిస్లీడియస్ ఎక్స్పెన్సెస్కి 5 లాక్స్ తీస్తున్నాం, 25 లాక్స్ అయిపోతుంది. చేతిలో ఉంది ఎంత, 25 లాక్స్. అంటే 1 crore 75 lakhs తను లోన్కి వెళ్తున్నాడు. దీనికి 25 ఇయర్స్కి 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున ఈఎంఐ నెలకి ఎంత పడుతుంది, 146,859 పడుతుంది. సో ఇది అతని శాలరీలో 35% అనుకుంటే, ఇతను మిగిలిన శాలరీ అంటే ఎంత శాలరీ ఉంటే ఇది 35% అవుద్ది, అతని టేక్ హోమ్ 4 crore 19 lakhs అనుకుంటే దాంట్లో 35% అంటే 146,000 అతని శాలరీ, ఆ 2 కోట్ల ఇల్లుని బేర్ చేయొచ్చు, దాన్ని కొనొచ్చు. సో శాలరీ ఎంత ఉండాలి, సేమ్ శాలరీతో ఒకవేళ వర్కౌట్ అవ్వాలనుకుంటే ఇతని శాలరీలో ఎంత ఇల్లు తీసుకోవాల్సి వస్తుంది, 87 లాక్స్లో ఇల్లు తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఈ లెక్కన వెళ్ళాల్సి వస్తే, 2 CR దానికి కనుక అతను వెళ్ళాల్సి వస్తే, సో సేమ్ అదే ఈఎంఐ, జస్ట్ 52,000 ఈఎంఐ ఉండాలి. తన శాలరీలో 35,000 అంటే డౌన్ పేమెంట్ ఎక్కువ కట్టాలి. ఎంత కట్టాలి, దాదాపుగా 1 crore 38 lakhs కావాలి. సో 1 crore 38 lakhs ఆల్రెడీ మనం ఇందాక తన చేతిలో మిస్లీనియస్ ఇవన్నీ పోను 25 లాక్స్ మిగిలింది కదా, సో ఆ 25 లాక్స్ తీసేద్దాం, 1 crore 13 lakhs ఎక్స్ట్రా. సో ఈ 25 ప్లస్ ఎక్స్ట్రా ఇంకా డౌన్ పేమెంట్ 1 crore 13 lakhs 13 కనుక వస్తే 62 లక్షల లోన్కి వెళ్తాడు, 52,000 ఈఎంఐ తోటి ఆ ఇల్లు సొంతం చేసుకోవచ్చు. ఓవరాల్గా మీకు ఇల్లు తీసుకునేటప్పుడు ఈ 6 పాయింట్స్ కంపల్సరీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నారో లేదో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి మీ టోటల్ ఈఎంఐ, అన్ని ఈఎంఐలు, మీ కార్ లోన్ కానీ హోమ్ లోన్ కానీ ఇంకేదైనా తీసుకోండి, అన్ని ఈఎంఐలు 35% మీ శాలరీలో 35% నుంచి 40% దాటకుండా చూసుకోండి. అప్పుడే మీ మిగిలిన ఖర్చులకి, మీ మిగిలిన పిల్లల ఎడ్యుకేషన్ కానీ, మీ పండగలకు కానీ,
లైఫ్ స్టైల్ కానీ కాంప్రమైజ్ అవ్వకుండా హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు. డౌన్ పేమెంట్ లేకుండా దాన్ని రేట్ ఎక్కువ పెంచేసి 100% లోన్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. తక్కువలో తక్కువ డౌన్ పేమెంట్ 20%, మ్యాక్సిమం 30-40, మీ వల్ల ఎంత సాధ్యమైతే అంత 50% వరకు వెళ్ళినా హ్యాపీ. దీనివల్ల ఈఎంఐ తగ్గుతుంది, ఎట్ ద సేమ్ టైం మీ లైఫ్ హ్యాపీగా లీడ్ అవుతుంది, మీ హౌస్ కూడా మీ సొంతం అవుతుంది. రేపు ఏ స్ట్రగుల్స్ వచ్చినా, అనుకోని ఏ ఇబ్బందులు వచ్చినా మీరు ఇల్లు నిలబెట్టుకోగలుగుతారు. అలాగే మినిమం 6 మంత్స్ శాలరీ ఎమర్జెన్సీ ఫండ్గా ఉంచండి. ఓన్లీ ఈఎంఐ ఎమర్జెన్సీ ఫండ్ కాదు, 6 మంత్స్ శాలరీ ఎమర్జెన్సీ ఫండ్గా ఉంచండి. రేపు జాబ్లో ఏదైనా ఇబ్బంది వచ్చినా, మీకు హెల్త్ ఇబ్బంది వచ్చి ఏదైనా స్ట్రక్ అయిపోయినా, మీ ఈఎంఐలు కానీ ఇంటి ఖర్చులు కానీ స్ట్రక్ అవ్వకుండా ఉంటుంది. లోన్ ఈఎంఐ స్ట్రక్ అవ్వకుండా ఉంటుంది. ఇలా మీరు 2-3 నెలలు కట్టలేదు అనుకోండి, ప్రాబ్లం వచ్చి వాళ్ళు నోటీసులు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు, లాస్ట్కి వేలంపాటదాకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. అది వేలంపాటకి వెళ్తే, ఆక్షన్కి వెళ్తే మీరు ఇన్ని రోజులు కట్టిన అమౌంట్ కూడా సరిగ్గా రాదు, మీకు అక్కడికక్కడికి అయిపోతుంది. ఆ పరిస్థితి రాకూడదు. ఒకవేళ మీరు ఫస్ట్ హౌస్ తీసుకుంటున్నారు, హౌస్ తీసుకోవడం అనేది మీ డ్రీమ్, మీ శాలరీలో చాలా టైట్గా ప్లాన్ చేసుకొని తీసుకుంటున్నారు, అలాంటప్పుడు మీరు తీసుకునే ఇంట్లో మినిమం 10-15 ఇయర్స్ అక్కడ ఉండగలుగుతాం అనుకుంటేనే తీసుకోండి. లేకపోతే ఇంత బడ్జెట్లో మీరు ఇల్లు తీసుకొని, ఓకే, మీరేమో బెంగళూరులో ఉంటారు, ఆ ఇల్లేమో హైదరాబాద్లోనో విజయవాడలోనో పెట్టుకున్నారు, ఈ ప్రాపర్టీ వల్ల మీకు బెనిఫిట్ కన్నా కూడా దాని మెయింటెనెన్స్కి ఎక్కువ ఖర్చులు ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది, దాని మీద వచ్చే అమౌంట్ కన్నా కూడా మీరు పెట్టిన పెట్టుబడి ఎక్కువైంది. ఇలాంటి సిచ్యువేషన్లో కనుక ఇల్లు తీసుకుంటే అది రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అవుద్ది. మీరు ఆ సిటీలో ఆ ఇంట్లో మినిమం 5-15 ఇయర్స్ ఉండగలుగుతారని మీకు నమ్మకం ఉంటే ఆ ఖర్చు పెట్టండి. ఎందుకంటే శాలరీలో 40%కి వెళ్తున్నారు కదా, ఇది చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, కాబట్టి జాగ్రత్త. సో 5th పాయింట్ వచ్చేసి, ఇల్లు తీసుకునేటప్పుడు చాలామంది కొన్ని లెక్కలు వేయడం మర్చిపోతున్నారు. ఇంటీరియర్ ఖర్చులు ఎంత, ఎట్ ద సేమ్ టైం కొన్ని కనపడని మిస్లేనియస్ ఖర్చులు ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం దాంట్లో రిజిస్ట్రేషన్ ఫీజుకి సంబంధించిన చాలా ఖర్చులు ఉంటాయి. ఈ ఖర్చులన్నీ కూడా ప్రాపర్గా క్యాల్కులేట్ చేసుకొని వెళ్ళాలి. అవన్నీ దిగిన తర్వాత చూసుకుంటామంటే చాలా కష్టమవుతుంది, మళ్ళీ అక్కడ ఇక్కడ హ్యాండ్ లోన్ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇటుపక్క ఈఎంఐ కట్టాలి, ఈ హ్యాండ్ లోన్ కట్టాలి, ఈ రెండు హ్యాండిల్ చేయలేక బాగా స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. లాస్ట్ కంపల్సరీ చూడాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి, ఆ లోన్ అమౌంట్కి సరిపడ టర్మ్ ఇన్సూరెన్స్. ఓకే, బై మిస్టేక్ ఈ ఈఎంఐలు కడుతున్న వ్యక్తికి ఏమన్నా అయితే బ్యాంక్ వాళ్ళు వచ్చేసి మీరు ఈఎంఐలు కట్టట్లేదు, ఈఎంఐలు కట్టమంటారు. అదే టర్మ్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ఆ లోన్ మొత్తం క్లియర్ అవుతుంది, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు సేఫ్గా బయటపడతారు, లేదంటే ఆ లోన్ బ్యాంక్ తీసేసుకుంటుంది, ఆక్షన్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి కంపల్సరీ మీరు ఎంత అమౌంట్ లోన్ తీసుకున్నారో ఆ లోన్ కన్నా ఎబోనే మీ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే మీ ఫ్యామిలీని చాలా సేఫ్ జోన్లోకి పంపించిన వాళ్ళు అవుతారు. హోమ్ లోన్ మీ శాలరీలో ఎంత తీసుకోవాలనేది క్యాల్కులేట్ చేశాను. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ముఖ్యంగా ఎవరైతే హోమ్ లోన్ తీసుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే ఇల్లు కొందాం అనుకుంటున్నారో, వాళ్ళకు ఒక్కసారి ఇది షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్టయితే లైక్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.